టు బిసిఎన్ ఛానల్. నేను మీ సోనియా రావు. ఈరోజు మిమ్మల్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. సో ఆ టాపిక్ ఏంటో ఆలోచన చేయకుండా చూసేద్దాం. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప విషయంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు మారాయి. పెద్ద హీరోల సినిమాలకి హైప్ ఉంటే చాలు, లెక్క 100 కోట్ల నుండి మొదలవుతుంది. బాహుబలి 2 తర్వాత సాహో, ఆదిపురుష్, దేవరా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వంటి సినిమాలు టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజు 100 కోట్ల వసూలు సాధించాయి. తర్వాత టాక్ను బట్టి కొన్ని 1000 కోట్ల క్లబ్లో చేరాయి. అయితే ఇండియాలో 2000 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా దంగల్ రికార్డును క్రియేట్ చేసింది. దాని తర్వాత ఏ సినిమా కూడా ఆ ఫీట్ను అందుకోలేదు. రాజమౌళి తెరకెక్కించిన 3RR కూడా ఆ ఫీట్ను అందుకోలేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్తో చేసిన సినిమాతో దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అని అంతా భావిస్తున్నారు. అయితే కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం తమ సినిమా 2000 కోట్లు కరెక్ట్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. తమిళంలో 1000 కోట్ల సినిమా కూడా రాలేదు. సూర్య కథలో 500 రూపాయల కోట్ల సినిమా కూడా లేదు. అలాంటిది కంగువ 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత చెప్పడంతో అతనిపై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరిగింది. తాజాగా ఈ విషయంపై హీరో సూర్య స్పందించారు. నిన్న తెలుగులో కంగువ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో సూర్యకి మీ సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు అంటూ ఓ రిపోర్టర్ ప్రకటించారు. అందుకు సూర్య టార్గెట్ పెద్దగా పెట్టుకోవడంలో తప్పలేదు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేయాలని మేకర్స్ తీసుంటారు. ప్రేమించే తీసి ఉంటారు. మేము కూడా కంగువాని ఎంతో ప్రేమించి తీసామంటూ చెప్పుకొచ్చారు. సో ఇది గైస్ చూసారు కదా ఇవాళ సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరొక ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అందులో కీప్ వాచింగ్ బిసిఎన్ ఛానల్. బై బై. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.